హాయ్ అండి, టుడే నేను గుండు మిస్సర్చ్ అయిపోతున్నానండి. శనగపిండి అయితే నేను 2 తీసుకుంటున్నాను, కప్స్ 2 కప్స్ తీసుకుంటున్నానండి. ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బాగా క్రిస్పీగా రావాలి అంటే కొంచెం బియ్యం పిండిని కూడా యూజ్ చేస్తారండి. రైస్ పౌడర్ని కూడా తీసుకున్నానండి నేను, కొంత అమౌంట్ అందులో యాడ్ చేస్తున్నాను నేను. 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను, 1/2 కప్ రైస్ పౌడర్ తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు బాగా కాచినటువంటి ఆయిల్ని 4 టేబుల్ స్పూన్స్ వరకు వేయాలండి. కాచినట్టి ఆయిల్ని పోస్తున్నానండి. సో మనం ఇప్పుడైతే చేయి పెట్టకూడదండి, స్పూన్తోనే దీన్ని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఎందుకంటే బాగా హీట్లో ఉంటుంది కాబట్టి అది మనం పెట్టినట్లయితే చేయి అనేది కాలడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇలా మెల్ట్ చేసుకోవాలి. హీట్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మనం చేయి పెట్టడం జరుగుతుందండి, బిఫోర్గా మనం ముందుగా చేయి పెట్టకూడదు. బాగా పొంగడానికి చిటికెడు సోడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి, మనకి మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా అంటే పిండిలాగా గడ్డ కట్టినట్టు వస్తుంది. అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పిండిని అయితే బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసుకొని నేను ఇలా ప్రెస్ చేసినట్లయితే యాక్టివ్గా వచ్చేస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి కన్సిస్టెంటీ కరెక్ట్గా ఉన్నట్లండి. మనం ఫుడ్ కలర్ని కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎల్లో కలర్ని మిక్స్ చేశాను. ఎల్లో కలర్ కాదండి, పసుపుని మిక్స్ చేశాను. అంతకుమించి ఇంకా ఏ కలర్ని కూడా నేను యూజ్ చేయలేదండి. సో మనకి కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలంటే లూజ్ కన్సిస్టెంటీ రావాలి. సో లూజ్గా పడినప్పుడు బాల్స్ లాగా అది హోల్స్లో నుంచి వస్తుంది. వాటర్ని ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మరీ పలచగైపోయినా కూడా అది మనకి సరిగా రాదండి. సో వాటర్ని చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, కన్సిస్టెన్సీని చూస్తూ మిక్స్ చేయాలి. చూసారు కదండి, దీంట్లో అక్కడక్కడ ఉండలు వస్తున్నాయి. ఆ ఉండలు లేకుండా కూడా నీట్గా మనము చేతి వేళ్ళతో బాగా స్మాష్ చేయాలండి. ఇలా స్మాష్ చేసినట్లయితే మనకి బాగా వస్తుందండి. ఇలా అనేది ఉండాలి ఆయిల్లోకి వేసేటప్పుడు. కడాయిని పెట్టుకోవాలండి స్టవ్ మీద, ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ పెంచుతున్నానండి. వాటర్ ఏదన్నా ఉంటే అది డిహైడ్రేట్ అయిపోవాలండి. వాటర్ ఉన్నట్లయితే అది ఆయిల్ పోసినప్పుడు చిటపటా చిటపటా సౌండ్ వస్తుంది. సో ఆయిల్ కంటెంట్ ఉండాలి అంటే ఇది వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుందండి. పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే అది ఫేస్ పైన పడటము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మనం కేర్ తీసుకోవాలి. సో పూర్తిగా అయితే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నదండి. నేను డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. డీప్ ఫ్రైకి సరిపోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఇట్లా టెస్ట్ చేసుకోవాలండి. ఇంకా అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చిల్లీలు గరిటెలో నుంచి తీసి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి వేస్తున్నానండి.
ఎక్కువగా వేయకూడదండి. చాలండి, ఇలా వస్తుంది. సో మనం చిల్లీలు గడ్డతో ఇలా చేసుకోవాలి. ఎక్కువగా వేస్తే అవి ముద్దలు ముద్దలుగా వస్తుంది, లేదంటే ఇలా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తీసేయాలండి బాగా. ఇలా వచ్చాయి కదా బ్రౌన్ కలర్లో, వచ్చేటప్పటికి మనం తీసేస్తున్నానండి. ఇలా మొత్తం తీసేసుకోవాలండి. ఫుల్గా దాంట్లో ఏమీ లేకుండా చూసుకోవాలండి, లేదంటే మాడిపోయినట్లుగా వస్తుంది మిగతాది. సెకండ్ ట్రిప్ మనకి ఎంత కింద మనము ఇట్లా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకొని వేస్తున్నట్లయితే మనకి సెకండ్ టైము ఎన్ని టైమ్స్ వేసినా కూడా అది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. బాల్స్ బాల్స్గా రావాలండి. ఓకే అండి, మొత్తం అయితే ఇట్లా వచ్చేసింది. నేను కరివేపాకును కూడా వేయించుకున్నానండి, వేయించుకొని ఇలా వేస్తున్నాను. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. సో మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను దాంట్లో ఆల్రెడీ కారం అనేది వేయలేదు కాబట్టి కారం అనేది ఇప్పుడు వేస్తున్నాను. నేను 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఒకసారి ఒకవేళ మిక్స్ చేసుకొని కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ నేను ఆల్రెడీ వేసున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అనిపించినట్లయితే నేను ఆపేసుకుంటాను, అవసరం లేదు. మీరు కావాలి అనుకున్నట్లయితే సాల్ట్ కూడా చూసుకొని టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవచ్చండి. ఇంకొంచెం కారంగా కూడా కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు మీరు ఈ బాల్స్ని అయితే ఇట్లా ప్రెస్ చేసినట్టు చూసినట్లయితే సౌండ్ అనేది ఎట్లా వస్తుందో ఇలా మెల్ట్ అయిపోతుంది. సో టేస్ట్ కూడా ఉంటుంది. మా బాబుకి ఎప్పుడెప్పుడు ఉంటుంది అన్నీ సరిపోయే ఉప్పు కారము. ఓకే నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.